చేసినాం. అదేవిధంగా వారు 30 సంవత్సరాలలో 16 ఉద్యోగాలు ఇప్పిస్తే 5 సంవత్సరాలలో 98 ఉద్యోగాలు పర్మనెంట్ కార్మికులకు ఇప్పించడం జరిగింది. అదేవిధంగా 30 లోడింగ్ కార్మికులకు 30 ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. అదేవిధంగా 7 సంవత్సరాలకు ఇంక్రిమెంట్ ఉంటే దానికి 5 సంవత్సరాలుగా చేయడం జరిగింది. అదేవిధంగా చనిపోయిన కార్మికులకు 6 లక్షల రూపాయలు ఉంటే దానికి 12.5 లక్షల రూపాయలు చేయడం జరిగింది. చనిపోతే కార్మికునికి 10,000, 15,000 రూపాయలు అడ్వాన్స్ ఇస్తుండే, దానికి సాగు ఖర్చుకు 25,000 రూపాయలు అడ్వాన్స్ లేకుండా అంటే ఫ్రీగా ఇవ్వడానికి మేనేజ్మెంట్కు ఒప్పియడం జరిగింది. ఆ రోజు ఇన్సూరెన్స్ హెల్త్ స్కీమ్ 50,000 రూపాయలు ఉండే, అది ఒక కార్మికునికి ఉండే, 50,000 నుంచి 1,00,000 రూపాయలు చేసి కుటుంబంలో 4 వర్తించేటట్టు అది చేయడం జరిగింది. అదేవిధంగా అనేక కార్యక్రమాలు మేము చేయడం జరిగింది. ఇప్పుడు చేయబోయే కార్యక్రమం రేపు ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే హౌసింగ్ స్కీమ్ ఒకటి ఉంది, హౌసింగ్ స్కీమ్ని ప్రాధాన్యత ఇస్తాం. అదేవిధంగా ఇక్కడ ఊర్లో ఒక కమ్యూనిటీ హాల్, ఏది మ్యారేజ్ హాల్ కట్టియడం, అదేవిధంగా గ్రంథాలయము, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాము. అందరికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ పిల్లలకు జూనియర్ కాలేజ్ కట్టియడం. జూనియర్ కాలేజ్ అయిన తర్వాత మరియు ఏదైతే కార్మికులు ఉన్నారో 4th ప్లాంట్ ఏర్పడుతుందో, అక్కడ సాధనికులకే ఉద్యోగాలు కల్పించడం, ఇటువంటి అనేక కార్యక్రమాలు మా ముంగట ఉన్నాయి. అందుగురించే కార్మికులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, కార్మికులారా మీరు ఆలోచన చేయండి. గత 30 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి ఏంది? 5 సంవత్సరాల్లో నేను వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి, మా చక్రం గుర్తుపై ఓటేసి ధర్మచక్రాన్ని గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.